క్రీస్తునందు పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుని యొక్క నామంన క్రీస్తు టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈరోజు మనము క్రీస్తు యొక్క జన్మదినం, మనం డిసెంబర్ నెలలో ప్రవేశించాము. అందరూ క్రిస్మస్ యొక్క సంబరాల్లో బాగా జరుపుకోవాలని ఎంతో హ్యాపీగా ఉన్నారు. అసలు ఈ సంబరాలు జరుపుకోవడానికి కారకులు ఎవరు? యెహోవా దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అయ్యింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క జన్మ అసలు ఎలాగ జరిగింది? ఎందువలన దేవాతి దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలినటువంటి దేవుడు ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది మానవ రూపంలో అనేది ఒక గొప్ప ప్రణాళిక. ఆ ప్రణాళికను గురించి ఈరోజు మనము క్రిస్మస్ సందర్భంగా ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల ప్రియమైన పరిశుద్ధమైన దేవ, నీ ఉచితమైన కృప ద్వారా, దయ ద్వారా మమ్మల్ని ఎంతో సజీవ లెక్కలో ఉంచి నీ ప్రియమైన బిడ్డలు, క్రీస్తు ప్రేక్షకులు అనేకులు తండ్రి నీ పరిశుద్ధ వాక్యం నుంచి వీక్షిస్తుండగా బిడ్డల్ని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని వర్ధిల్లా చేయండి. చేరివచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. కృపగల దేవ, దయగల దేవ, నీ ఉచితమైన కృప ద్వారా, దయ ద్వారా నన్ను ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి తండ్రి నీ వాక్యమును తండ్రి వెల్లడి చేయుటకు, తండ్రి ప్రకటించుటకు మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ధన్యకరమైన జీవితం కొరకు స్తోత్రమయ్యా. మహిమగల రాజా, తండ్రి చేరవచ్చిన బిడ్డలందరిని ఆశీర్వదించండి. ఒక్కొక్కరి యొక్క హృదయాలను తెరవండి తండ్రి. వినగల చెవిని, గ్రహింపగల హృదయంను ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి నీ వాక్య మర్మాలు ఆ బిడ్డలకు బోధించి తన అనేకులు రక్షించబడటకు మీ కృప ఆత్మకార్యం జరిగించండి తండ్రి. నీ వాక్యమును తండ్రి నేను బోధించుచుండగా తండ్రి మీరు ఆత్మతో అభిషేకించి తండ్రిని పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి తండ్రి నా నోటికి బోరగా ఉండి తండ్రి మీ వాక్యమును తండ్రి బిడ్డల హృదయాలు తెచ్చి మర్మాలు మీరే బోధిస్తారని మీ పరిశుద్ధ పాదాలకు నన్ను అప్పగించుకుంటూ తను చేరవచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి తండ్రి ఒక్కొక్కరికి వినగల హృదయం తండ్రి దయచేయండి. హృదయాలు మీరే తెరవండి తండ్రి. మీ చేతులు బిడ్డలందరూ అప్పగించుకుంటూ తండ్రి ఈ క్రిస్మస్ సమయంలో అందరూ తండ్రి నీయందు ఆనందించే బిడ్డలుగా ఉండగలడు కృప దయచేస్తారని, మీ గొప్ప ప్రణాళిక నా బిడ్డలు వారి జీవితాల పట్ల తెలుసుకుంటూ కృప దయచేస్తారని ఈ కొద్ది మనవలో ఏసై పరిణామం పెట్టా విడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గన్న రక్షకుడీదరకు చన్ను దెంచెను యేసు నీ నామంబులో, ఘన రక్షకుడి దొరకు ఆది యందు వాక్యమైయుండి, ఆ వాక్యము దేవుని యొద్ద నుండి, ఆది యందు వాక్యమైయుండి, ఆ వాక్యము దేవుని యొద్ద కృపయు సత్య సాంపు నుండై మన మధ్యాన నివసించే మానవుడై, కృపయు సత్య సాంపు నుండై మన మధ్యాన నివసించే మానవుడై, గన్న రక్షకుడి ధరకు నా కంబు నాయి నీకే నామమున్న రక్షణ దొరకదు, నా కంబునాయి అలోకంబున నీకే నామమున్న రక్షణ దొరకదు, ఏ కాంబుగా నీ పాపంబుల నొప్పుకొని విశ్వసించుమురా, ఏ కాంబుగా నీ పాపంబుల నొప్పుకొని విశ్వసించుమురా, గన్న రక్షకుడి ధరకు చన్ను దెంచెను యేసు నీ నామంబుతో, గన్న రక్షకుడి ధరకు. మనము ఈరోజు పరిశుద్ధ వాక్యం నుంచి మన జీవితం పట్ల దేవుని ప్రణాళిక ఎలాగుంది, దేవుడు ఆయన ఏ విధంగా తన ప్రియకుమారుని, తన ముద్దుకుమారుని ఈ లోకంలో సర్వలోక పాపల కొరకు బలిదానంగా ఎలాగ పంపించాడో ఆ గొప్ప ప్రణాళికను గురించి తెలుసుకుందాం. ప్రేమైన బిడలారా, దేవుని ప్రణాళిక ఏమైంది? కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టును.
యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో అది ప్రీ ప్లాన్డ్ అనమాట. ఎన్నో సంవత్సరాలు, 700 సంవత్సరాల క్రితమే అది ఒక ప్రణాళికగా ప్రభువు మనకు చెప్తూ ఉన్నాడు. అంటే కన్యక గర్భవతివై కుమారుని కంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ సహజంగా ఈ లోకంలో మనం ఒక వివాహం జరుపుకోవాలన్నా, లేకపోతే పిల్లల విద్యాబుద్ధులు నేర్పించుకోవాలన్నా, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా ఒక ప్రణాళిక కలిగి ఉంటాం. ఎవరెవరిని పిలవాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా భోజన పదార్థాలు పెట్టాలి, లేకపోతే ఏమేమి గిఫ్ట్స్ ఇవ్వాలి అనే రకరకాల ప్రణాళికలు కలిగి ఉంటాం. కానీ ఈ లోకరీతిగా మనము ఈ లోకంలో జరిగే విషయాలకే ఇంత ప్రణాళిక కలిగి ఉంటే, చిన్న చిన్న విషయాలకి మరి ఈ కృపగల దేవుడు, దయగల తండ్రి ఏం చేస్తున్నాడంటే, మన ఆయన గొప్ప ప్రణాళికలో మనలను, ఆయన గొప్ప ప్రణాళిక చొప్పున మనల్ని రక్షించుటకు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. నశించిపోయాం మనం అందరం. ఎందువల్ల నశించాము? ఆది కాండంలో మనం గమనించినట్టయితే, దేవుడు, దేవాతి దేవుడు, ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వకు చెప్పినటువంటి విషయంలో వాళ్ళు ఆ పండును తినవద్దన్న పండుని ఆజ్ఞాతిక్రమం చేసి తిన్నారు. తిన్నందువలన దేవుడు వాళ్ళని, దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయారు. అది దేవుని వాక్యంలో మనం గమనించినట్టయితే, అది తిను దినమున మీరు నిశ్చయముగా చత్తురు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. చత్తురు అంటే ఆత్మీయంగా చచ్చిపోతారు మీరు. అంటే నాతో మీకు సంబంధాలు ఉండవు, నాతో మీకు సహవాసం ఉండదని దేవాతి దేవుడు ముందుగానే చెప్పాడు ఆదాము హవ్వకు. అయినా ఈ సాతాను పరలోకము నుండి తన గర్వాంధకారంతో కిందికి, ప్రభు ద్వారా కిందికి నెట్టివేయబడింది కాబట్టి, ఈ సాతాను పాము రూపంలో వచ్చి ఈ హవ్వను మోసం చేస్తుంది. అది చూపులకు రమ్యంగా ఉన్నటువంటి ఆ పండుని తింటే, దేవుడు ఏమైతే చెప్పాడో అది తినుదినమున మీరు నిశ్చయంగా చస్తారు అని చెప్తే, ఈ పాము ఏం చెప్తుంది? సర్పము, మీరు చావనే చావరు, మీ కళ్ళు తెరవబడి మీరు దేవతల్లాగా ఉంటారు అని చెప్పేటప్పటికీ, ఈ హవ్వ ఆ పండును కోసుకొని తిని తను తినటమే కాకుండా తన భర్త అయిన ఆదాముకు కూడా ఇస్తుంది. అప్పుడు దేవుడు ఆ దినం సాయంకాలమే వచ్చి వీళ్ళని గమనించినట్టయితే ఆదాము చిట్టచాట దావుకోవటం జరిగింది. అప్పుడు దాముకున్నప్పుడు దేవుడు గ్రహించాడు, ఏం ఆదామా, ఎందుకు నువ్వు నాకు దూరంగా ఉన్నావు అని అంటే, అయ్యా నువ్వు నిన్ను చూసినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను, అందువలన నేను నీకు చాటుగా పోతున్నానయ్యా అని చెప్పాడు. నిన్ను దిగంబరిగా అని చెప్పింది ఎవరు అంటే, ఇదిగో నువ్వు నాకు తోడుకు ఇచ్చావే హవ్వా అని చెప్పి, అలాగా ఆదామును, హవ్వను, సర్పమును ముగ్గురిని అడిగి వాళ్ళకి ముగ్గురికి దేవుడు శపించటం జరిగింది. అందువలన వాళ్ళు ఆ ఏదేను తోట నుండి, దేవుని దివ్యమైన తోట, చక్కగా రోజు వ్యవసాయం చేసుకుంటూ కోరిన పండు తింటూ హ్యాపీగా దేవుని స్తుతిస్తూ ఉండే పరిస్థితిని వాళ్ళు కోల్పోయారు. అందువలన ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఆ ఏదైన తోట నుండి, దేవుడు ఆ ఏదైన తోట చుట్టూ కెరుబులను పెట్టేసి ఈ ఆదాము హవ్వను లోకంలోకి పంపించేశాడు. అలాగ పంపించటం వలన వాళ్ళు ఇంకా దిక్కు తెలియకుండా వాళ్ళ సొంత ఆలోచనలతోటి, సొంత జ్ఞానంతో రకరకాల పనులు చేస్తూ పాపంలో మునిగి తేలు. నోహ కాలంలోనైతే దేవుడు మిగుల సంతాప పడ్డాడు మనుషుల్ని చేసినందుకు. ఎందుకు చేశానబ్బా ఇంత పనికి మాలిన వాళ్ళని, ఇంత పాపంలో మునిగి తేలుతున్న వాళ్ళని దేవుడు సంతాపపడి, అప్పుడు నోవాహును, నోవాహు భార్య, ఆయన ముగ్గురు కుమారులు, కోడళ్ళు, వాళ్ళ 8 మందికి కోసము సకల సృష్టిలో ఉన్నటువంటి భూజంతువులైతేమి, పక్షులైతేమి, కీటకాలైతే అన్నింటిలో జతల జతలుగా ఆ ఓడలోనికి పంపించి జలప్రలయం రప్పించేసి ఆ పాపభరితమైనటువంటి ప్రజలందరినీ తుడిచివేయటం జరిగింది. ఆ విధంగా తుడిచివేయటం వలన కూడా దేవుడు సంతాపపడతాడు. ఇంకెప్పటికీ కూడా ఈ విధంగా నేను చేసిన సృష్టిని నేను ఇంకెప్పటికీ కూడా తుడిచివేయను అని చెప్పి దేవుడు ఆకాశంలో ఇంద్రధనుసును పెట్టాడు. అది భూమి ఆకాశానికి గుర్తుగా, ఇంకెప్పటికీ ఈ భూమిని జలప్రలయం ద్వారా తుడిచివేయను అని చెప్పి, ఆ విధంగా లోకంలోకి పాపం వచ్చి మనిషి నశించి సాతానుకు, దాని దూతలకు ఏర్పరచబడినటువంటి నిత్య నరకాగ్నికి పోవటానికి రెడీగా ఉన్నారు. అందువలన దేవుడు నశించిపోతున్నటువంటి ఆత్మలను, మానవుని రక్షించుటకు ఆయన ఎంతో ప్రణాళికతోటి కలిగి ఉన్నాడు. ఆయన సర్వ మానవాలను రక్షించుటకు, ఆయనకు దూరమైపోయినటువంటి మానవుని ఎడల ఆయన దగ్గరగా చేర్చుకున్నటకు, సర్వానికి దగ్గరగా ఉన్న మానవుని రక్షించుటకు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో మనం ఇక్కడ గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఏదో యాదృచ్ఛికంగా, మనది హైందవ దేశం, హైందవ దేశం అయితే
ఈ హైందవ దేశంలో రకరకాల పండుగలు ఉంటాయి. అసలు పండుగ అంటే ఏంటి? పండుగ అంటే ఒక ప్రాంతం వాళ్ళు, ఒక స్టేట్ వాళ్ళు, లేకపోతే ఒక కొండ ప్రాంతం వాళ్ళు ఎంజాయ్ చేసేది కాదండి. పండుగ అంటే ఒక విషయంలో సర్వ ప్రపంచం ఆనందించే విషయం. ఇప్పుడు మనం ఈ లోకంలో గమనించినట్టయితే ఎన్నో రకాల పండుగలు చేసుకుంటుంటారు హిందువులు. వాళ్ళు సంక్రాంతి పండుగ, అదే ఆ పండుగ ఎందుకు చేసుకుంటారు? తొలకరి పంట వస్తుంది కాబట్టి ఇంటికి, ఆ పంట ద్వారా మంచిగా ధాన్యాలు తర్వాత డబ్బులు వస్తాయి, ఆ పంట నమ్ముకుంటే డబ్బులు వస్తాయని, తర్వాత ఆ వచ్చినటువంటి ఆ ధనం ద్వారా వీళ్ళు బట్టలు కొనుక్కోవటం, గోల్డ్ కొనుక్కోవటం చేసుకొని ఎంజాయ్ చేస్తుంటారు. ఆ పండినటువంటి కొత్త పండుగతో అరసలు చేసుకొని అందరు సంబరంగా ఉంటారు. అదే పండగ, ఈ లోక సంబంధమైన పండగ అదే వాళ్ళకి. అట్ల తెద్ద అంటారు, అట్లు పోసుకుంటే అదో పండగ అంట. వాళ్ళ పండగలన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ మీకు ఒకటే పండగ అంటే అదే ఒకటే పండగ. యేసుక్రీస్తు ప్రభువారు పాపులను రక్షించుటకు ఈ లోకంలోకి మానవాడుగా దిగి వచ్చాడు. ఆయన క్రీస్తు ప్రభువారు, తండ్రి లోకము పుట్టక మనుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. యోహాను సువార్త 13:5 చెప్పినట్టు. ఇంకొక దగ్గర ఏముందంటే, తండ్రి నీవెక్కడ ఉందో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాలో కూడా నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించినటువంటి నా మహిమను వారు చూడవలననియూ కోరుచున్నావు. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. యోహాను సువార్త 17:21 చెప్పినట్టుగా ఈ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నారన్నమాట. ఉండి ఆ ఈ రక్షణ బలయాగంలో, రక్షణ కార్యంలో ఆయన భూలోకమునికి మానవ రూపంగా రావటం జరిగింది. తర్వాత ఇంకొక వచనం చూసుకుందాం. ఇక్కడ అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా యేసు, నీవన్నట్లు నేను రాజునే, సత్యం గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఎందుకు పుట్టాడంట యేసుక్రీస్తు ప్రభువారు? సత్యం గురించి సాక్ష్యమిచ్చుటకు. ఈ లోకంలో సత్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. సత్యం అంటే అడలిపోతున్నారు, అబద్ధానికి దాసులైపోతున్నారు. సత్యాన్ని స్థాపించుటకు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టితిని. అందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. ప్రభు ఎందుకు వచ్చాడు? ఆయన సత్యాన్ని స్థాపించి సత్యంలో ప్రజలు నడిపించి ఆయన్ని నిత్య జీవానికి తోడుకొని పోవటానికి వచ్చాడంట. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. చూసారా, సత్య సంబంధి అయిన వాళ్ళే దేవుని మాట వింటారు, అందరూ వినరు. ఎందుకు మరి ఇంతగా సువార్త, ఎంతో వ్యయ ప్రయాసాలతో సువార్త ప్రకటించబడుతున్నప్పటికీ కూడా అందరూ ఎందుకు వింటం లేదు? వింటం లేదంటే సత్య సంబంధులే వినగలరు. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన రక్షకుడు, ఆయన పాపుల రక్షకుడు, ఆయన లోక రక్షకుడు అని ఎవరు నమ్ముతారు? సత్య సంబంధులే నమ్ముతారు. అందుకు ఫిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయలుదేరినున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు అని చెప్పాను. యోహాను సువార్త 18:38 ఈ విధంగా, అంటే ఈ ఫిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని అన్ని విధాలుగా పరిశీలించి చూసి, ఆయన యందు నాకు ఏ దోషము కనిపించలేదు, సిలువ మరణం వేయటానికి తగినటువంటి దోషం ఆయన దగ్గర లేదు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారే ఛాలెంజ్ చేస్తాడు, నా యందు పాపం చూపించగలవాళ్ళు ఎవరు? ఎవరికైనా ఉందా ధైర్యం ఈ లోకంలో? ఎంతోమంది రాజులు పుట్టారు, మహనీయులు అంటారు, దేవుళ్ళు అంటారు, దేవతలన్నీ పూజిస్తూ ఉన్నారు, ఎవరికైనా పాపం లేనివాడు ఉన్నాడా ఈ లోకంలో? లేడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కళ్ళే తనలో లోపం లేకుండా, పాపం లేకుండా, నిష్కలమశమైనటువంటి పరిశుద్ధమైన జీవితం జీవించినవాడు. వివాహం లేదు, వివాహం లేని వాళ్ళందరూ పరిశుద్ధులని చెప్పడం లేదండి. ఆయన ఒక్కడే వివాహం చేసుకోకుండా పరిశుద్ధంగా జీవించి ఆయన వైపు సత్య సంబంధులందరినీ ఆకర్షించి వారిని నిత్య రాజ్యానికి తీసుకొని పోవాలనేటువంటి ఆయన కోరిక కలిగి ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఆయన యందు ఏ దోషం లేదు, ఏ పాపం లేదు. కాబట్టి ఆ ప్రియ ప్రభువు మన కొరకు రక్షకుడుగా జన్మించాడు. ఆయనకు లోక రక్షకుడు అని పేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, మనం హైందవ దేశంలో రకరకాల పండుగలు చూసి నాగల చవితట ఏదో పాములు పోయి పాములకి పాలు పోయటము ఏదేదో చేస్తూ ఉంటారు. ఇవన్నీ సిల్లీ థింగ్స్, సిల్లీ పండుగలు. ఇవన్నీ చూసుకుంటే మనం అసలు ఏంటి ప్రణాళిక, ఏంటి ఏం జరుగుతుంది లోకంలో? సాతాను లోకాధికారిగా ఉన్నాడు. ఆ సాతాన్ని తల చితకగొట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో లోకాన్ని జయించినటువంటి, లోకాన్ని లోకాధికారి
మీలో లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని దేవాది దేవుడు చెప్తున్నాడు. ఆయన రక్షకుడు అంటే మనం ఏదో ప్రమాదంలో ఉంటూ ఉండగా, ప్రమాదాన్ని సమీపిస్తూ ఉండగా ఆ గొప్ప దేవుడు మనం రక్షించడానికి ఈ లోకంకి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, రక్షకుడు దావీదు పట్టణమందు లూకాసువార్త 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మానవుడు దేవుని మార్గముల నుండి తప్పిపోయి తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. నా ఇష్టం, నేను ఏది చెప్తే అదే వేదం అన్నట్టుగా మనిషి ఉన్నాడు. యెషయాగ్రంథం 53:6 చెప్పండు, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలిగింది. ప్రియమైన దేవుని సంగమా, జనాంగమా, దేవుని ఆజ్ఞను మీరడంలో మనము మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు. అందుకని యెషయా గ్రంథంలో దేవాది దేవుడు ఇలాగా సంతాపడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియగ్గుము, నేను పిల్లల్ని పెంచి పెద్ద గొప్పవారినిగా చేశాను, అయినను వారు నా మీద తిరగబడి ఉన్నారు అని అంటున్నాడు. తిరగబడుతున్నాడు మనిషి. తర్వాత యోహాను సువార్త 4:14 చెప్పినట్టుగా, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. కాబట్టి ఆయన లోకరక్షకుడు, ఆయన రక్షణ ఇచ్చుటకు రక్షకుడిగా ఈ లోకమునకు వచ్చాను. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో వారందరికీ ఆయన రక్షణ అనుగ్రహించి వారిని రక్షకుడుగా, వాడికి రక్షకుడుగా ఉంటాడు. చూడండి, ఈ లోకంలో మనం గమనించినట్టయితే ఆయన మొదటిగా రక్షకుడు, ఆయన ప్రణాళిక, ఆయన గొప్ప ప్రణాళికలో మొదటిగా ఆయన రక్షకుడు. తరువాత లూకాసువార్త 1:75 చూసినట్టయితే, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేశాను, ఆదాము హవ్వలు ఆయన ఆజ్ఞను ధిక్కరించి పాపమునకు శాపమునకు లోనైనప్పుడు బానిసలైపోయారు. సాతానుకు బానిసలైపోయి వాడు ఏ చెప్తే అది, ఈ వ్యసనాలన్నీ సాతాను కలిగించినేనండి. సాతాను మనుషుల్లో దూరి వ్యసనాలతోటి మనుషులను హింసిస్తూ భార్యలను హింసించడం, భర్తలను హింసించడం, చంపటం, ఇవన్నీ చేసేది సాతాను. యేసుక్రీస్తు ప్రభు వాటిని దేవుడి లోకమునకు గొప్ప ప్రణాళిక ద్వారా ప్రవచింపజేసి మానవుని విడిపించుటకు పంపించెను. ఆయన్ని ఆ యేసుక్రీస్తు ప్రభు వారు గొప్ప ప్రణాళికతో వచ్చాడు ఈ లోకానికి. రోమపత్రిక 3:24 క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్పబడుచున్నాము. చూసారా, ఈ లోకంలో ఉచితంగా కనీసం ఉప్పు కూడా లేదండి, మంచి నీళ్లు కూడా లేవు, కానీ గొప్ప దేవుడు రక్షణను ఉచితంగా ఇచ్చాడండి. ఈ లోకం నుంచి పరలోకానికి మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోవాలంటే ఖచ్చితంగా 1 కిలోమీటర్లే 2 కిలోమీటర్లే ఖచ్చితంగా హ్యావ్ టు పే మనీ. బట్ పరలో భూలోకం నుండి పరలోకానికి పోవటానికి బంగారు వీధులు, ప్రకటన గ్రంథం 21:1 ఆడ వజ్ర వైడూర్యాలతో కట్టినటువంటి ఇళ్ళు అంట, ఆ గుమ్మాలు పెద్ద పెద్ద ముత్యాలతో ఉన్నాయంట, అలాంటి పరలోక రాజ్యాన్ని చేరటానికి దేవుడు ఉచితంగా ఇచ్చేసాడు. తానే నిత్యమైన విమోచన సంపాదించి శాపగ్రస్తమైన మానవుని విడిపించటకు దేవుడు 2016 ఆయన విమోచకుడుగా మనకు విమోచించడానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఆయన సమాధానకర్త. ఈ లోకంలో మనం గమనిస్తే ప్రతి విధమైనటువంటి అసమాధానం, తొందరలు, ఎన్నెన్నో కోర్టు కేసులు, కలహాలు. యెషయా గ్రంథం 9:6 సమాధానకర్తయగు అధిపతి మానవునికి దేవుని మాటకు లోబడక దేవుడు చేయుచున్నటువంటి పని చేయుటకు వలన ఆదిలోనే సమాధానం కోల్పోయాడు. ఆ సమాధానం కోల్పోయిన మానవుడు కోల్పోయిన సమాధానం తిరిగి ఇవ్వటానికి దేవుడు లోకానికి మానవ రూపంలో రావాల్సి వచ్చింది. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని లోకం పంపించాను. లూకాసువార్త 2:14 చెప్పినట్టుగా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టమైన వారికి, ఇష్టులైన వారి మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. చూసారా, దేవదూతలు ఏమని చెప్తున్నాయి ఈ లోకంలో మనం గమనిస్తే గలీబిలి. ఈ మధ్య పెద్ద నోట్లు 500 రూపాయల నోట్లు మోడీ గారు బ్యాన్ చేసిన కాడ నుంచి ఇంకా గలీబిలి ఎక్కువైపోయింది. ఎలా తినాలి, ఎలా చేయాలి, ఏంటి పెళ్ళిళ్ళంటి, చదువులేంటి, ఆరోగ్యం పరిస్థితి ఏందని గలిబిలి గందరగోళంగా ఉంది లోకమంతా, మన భారతదేశం మరి ముఖ్యంగా. కాబట్టి చూసారా, ఆయనకి ఇష్టమైన వారికి, ఎవరైతే ఇష్టులుగా జీవిస్తారో తమ జీవితంలో సమాధానమును అనుగ్రహించటకు యేసుక్రీస్తు ప్రభువారు సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ గలిబిలి సమయాల్లో మీరు అయ్యో డబ్బు లేదే, అయ్యో పండగట చేసుకోవాలి, అయ్యో మనకు అయ్యలేవే ఈ లేవే అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ హృదయాలు యేసుక్రీస్తు ప్రభువారిని కానీ ప్రతిష్ఠించుకుంటే
నిత్యం ఆనందమే. నీకేమున్నా ఏమి లేకపోయినా, సపోజ్ మనం ఆలోచిద్దాం బైబిల్లో, మనం ఆలోచిస్తే ఆ ధనవంతుడు, ఆయనకు అన్నీ ఉన్నాయి, అన్నీ అనుభవించాడు ఈ లోకంలో. ఆ దరిద్రుడైనటువంటి లాజర్కి ఏం లేవు, సొంత ఇల్లు లేవు, విలువైన బట్టలు లేవు, తర్వాత తినటానికి మంచి ఆహారం లేదు, ఆయన బల్లక నుండి కింద పడే కుక్కలు తినే రొట్టె ముక్కలు తినబడి, అయినా ఎక్కడున్నాడు లాజరు? చనిపోయిన తర్వాత పోయి అబ్రహాము రొమ్మును అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి అది లేదే, ఇది లేదే, డబ్బు లేదే, బంగారం లేదే, అన్ని బ్యాన్ చేస్తున్నారని మీరు విపరీతమైన నిర్ణయాలు తీసుకోవద్దు. మనకు నిత్య జీవం, ఈ భూమిని ఆకాశం సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడు, ఆయన్ని మీ హృదయంలోకి చేర్చుకోండి. మిమ్మల్ని సమాధానంగా నడిపిస్తాడు, గలిబిలి లేకుండా, ఆత్మహత్యలు లేకుండా, నిరాశ నిస్పృహలు లేకుండా చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు ఈ విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప ప్రణాళికతోటి వచ్చాడండి ఈ లోకానికి. అదే ప్రపంచంలో ఉన్న గొప్ప ప్రణాళికలు అన్నిటికంటే ఈ ప్రణాళిక గొప్పది. ఈ లోకంలో మనం గమనిస్తే అమెరికా వాళ్ళు అలా చేస్తున్నారు, రష్యా వాళ్ళు ఇలా చేస్తున్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఇలా ఏమేమిటో చెప్తుంటారు టీవీ పెడితే. అంటే ఏం చేస్తాడు? దేవుడి కంటే ఎక్కువ ఏమైనా చేయగలడా? ఈ సమస్త సృష్టి రిమోట్ కంట్రోల్ లాగా దేవుని చేతిలో ఉంది. సమస్త సృష్టి ఆయనకు పాదాభివందనం చేస్తుంది. సృష్టికర్తను, సృష్టికర్త ఉన్నాడు. మన సృష్టిని, సృష్టిలో సృష్టించబడినటువంటి ఈ డబ్బులు లేవనో, ఈ బంగారం లేదనో, బంగారం అసలు ఎక్కడుంది? మన కాళ్ళ కింద ఉంది, తెలుసా మీకు? ఎర్త్లో ఆ కోర్లో, సెంట్రల్ కోర్లో ఉంటుంది ఆ గోల్డ్, గోల్డ్ డైమండ్స్. అవి తెచ్చుకొని మనము మన కాళ్ళ కింద దేవుడు పెడితే, అవి తీసుకొచ్చుకొని మన మెళ్ళలో వేసుకొని, ఎంత బంగారం వేసుకుంటే అంత ఘనతని, ఎంత గొప్పవారని విరవీగుతుంటాం. అవన్నీ భ్రమలండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మీరందరూ దేవుని సృష్టి, అందరూ అందరూ అందరికీ లోకరక్షకుడు పుట్టాడు. అందరకు కులాలు లేదు, మతాలు లేదు, వర్ణాలు లేదు, వర్గాలు లేదు, పేద లేదు, గొప్ప లేదు, అందరికీ యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ఏదో కులానికో, తెల్లవాళ్ళకో, తెల్లవాళ్ళకో, నల్లవాళ్ళకో పుట్టలేదండి. ఆయన ఎక్కడ పుట్టాడో తెలుసా? నేను సోషల్ స్టడీస్ టీచర్. ప్రపంచంలో సెంటర్ పార్ట్లో ఉన్నటువంటి ఆ బెత్లెహేము, పాలస్తీనా దేశంలో, ఆ బెత్లెహేములో పుట్టాడు ఆయన. సెంటర్ పార్ట్లో ఉంటుంది అది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచం మొత్తానికి దేవుడు. అందుకని ఈ పండుగని ప్రపంచం మొత్తం చేసుకుంటారు. సంక్రాంతి పండుగను చేసుకోరు, కాకపోతే ఏడు నుంచి అమెరికాకు పోయినటువంటి హిందువులు చేసుకుంటారేమో అమెరికాలో సంక్రాంతి పండుగ. ప్రభు యేసుక్రీస్తు ప్రభువారి జన్మదినాన్ని ప్రపంచం మొత్తం చేసుకుంటారు పండుగ దినంగా. కాబట్టి గొప్ప రక్షణ, గొప్ప విడుదల పాపం నుంచి, ఆదాము అవల ద్వారా వచ్చినటువంటి శాపాన్ని, పాపాన్ని క్రీస్తు ప్రభువారు మన కొరకు, ఆయన తండ్రితో ఉండవలసిన మహిమ నుంచి, తండ్రితో ఉండవలసినటువంటి భాగ్యాన్ని వదిలిపెట్టుకొని ఆయన మానవ రూపిగా ఈ లోకానికి వచ్చాడు. నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రహించండి ఈ మర్మాలు, తెలుసుకోండి. మీకున్నటువంటి డబ్బు మిమ్మల్ని రక్షించదు, మీకున్న బంగారం మిమ్మల్ని రక్షించదు, మీకున్నటువంటి పలుకుబడులు, మీకుడు ఉన్నటువంటి పరపతి, మీకున్న మీ చుట్టూ ఉన్నటువంటి బంధువులు, ఇప్పుడు తెలుస్తుంది కదా మీ బంధువులు ఏమాత్రం ప్రేమ కలిగిన వాళ్ళు. మొన్న చూస్తే ఒక ఆమె భర్తకి ఇచ్చిందంట 500 నోట్లు, అయ్యా అవి తీసుకెళ్ళి కాస్త బ్యాంకులు ఏమంటే ఆయన పేరు వేసుకున్నాడంట. అది తెలిసిపోయి ఏమి సూసైడ్ చేసుకుంది, చూసారా? ఎవరికండి ప్రేమ ఉంది? ఎవరికి లేదు ప్రేమ. మానవుల ప్రేమలన్నీ అశాశ్వతమే. జీవం గల దేవుడిని నీ హృదయంలో చేర్చుకుంటే ఆ ప్రియ ప్రభు నిన్ను ఈ లోకంలో ఉన్నంతవరకు నడిపిస్తాడు. కష్టమైన, కరువైన, కాటకమైన, ఎలాంటి నిందలు, అవమానాలైనా నీకు, నిన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు. చనిపోయే వరకు నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. ప్రతి నిమిషము నువ్వు ఆయన అడిగితే ప్రతి నిమిషము నిన్ను నీ పక్క నుండి ఆయన నడిపిస్తాడు. నేను ప్రతి నిమిషం కాపు కాచు దేవుడని కానా అంటున్నాడు ఆయన. ఆయన కాపు కాయకపోతే మనం క్షణంలోనే నశించిపోతామండి. మనం తినే తిండిని బట్టు, మన ఆరోగ్యాలను బట్టు, మన మందులను బట్టు మనం బతకట్లేదు. కృపగల దేవుని దయ వల్ల మనం బతుకుతున్నాం. కాబట్టి ఆ గొప్ప రక్షకుని మీ హృదయాల్లో స్వీకరించి ఈ క్రిస్మస్ని ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకోండి. ఏది అల్లరితో కూడినటువంటి వ్యవహారాలు కాకుండా ఒక క్రమమైన పద్ధతిలో చేసుకోండి. ఇది గొప్ప పండుగ, ప్రపంచ ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. ప్రజలందరికీ కొల్లబోయలకి చెప్పినప్పుడు ఆ దేవదత్తలు, ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం అందు లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. లోకం అంటే ఏంటండి? ప్రజలు, సర్వ ప్రపంచం. లోకం అంటే సర్వ ప్రపంచం. ఒక పొదిలి కాదు, ఒక దర్శి కాదు, ఒక ఒంగోలు కాదు,
కాదండి. సర్వ ప్రపంచానికి దేవుడైనా యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా భ్రమల్లో బతకబాకండి. మన వెండి బతికిస్తుంది, మన బంగారం బతికిస్తుంది, లేకపోతే మన తరతరాలు మనం ఇలాగే ఉంటాం. ఒట్టి భ్రమ అండి, నెక్స్ట్ మినిట్ గ్యారంటీ లేదు. ఈ లోక రక్షకుని మీ సొంత రక్షకుడుగా స్వీకరించి ఆ ప్రియ ప్రభువుని గొప్ప ప్రణాళికను మీరు అర్థం చేసుకొని ఆ మర్మాలు గ్రహించి ప్రియ ప్రభుని యేసుక్రీస్తు ప్రభు, ఇది మతబోధ కాదు, కులాలు మతాలకు అతీతమైంది, ఇది యేసుక్రీస్తు ప్రభు వారు నేనే మార్గము సత్యము జీవము అని అన్నారు. ఈ లోకంలో మనం గమనిస్తే ఏందేందో దేవతలు ఏయో రకరకాల వ్యవహారాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఉండాలి. అంత్యక్రీస్తు అంత్యకాలం వచ్చేస్తుంది, దేవుని రాకడ సమీపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొప్ప రక్షణ ప్రణాళికలో మీరు పాలిభాగస్తులై ఈ లోక రక్షకుని మీ హృదయంలో స్వీకరించి మీరు రక్షణ పొంది ప్రియ ప్రభువులు ఆనందిస్తారని. ఇంకా రకరకాల సమస్యలు వస్తాయి, ఏ వృకి సమాధానం ఉంటుంది? ఆయనకిష్టులైన వారికే భూమి మీద సమాధానం ఉంటుంది. ఆ ప్రియ ప్రభుని హృదయంలో చేర్చుకొని ఆయన ఎందు ఆనందించే వాళ్ళకే నిజమైన సంతోషం ఉంటుంది. ప్రభు ప్రియులారా అర్థం చేసుకోండి. కాబట్టి మర్మాలను గ్రహించి ప్రియ ప్రభుని దేని విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. మనీ పోయినా బంగారం పోయినా ఏం లేదు, ఉన్న డబ్బులు జాగ్రత్తగా వాడుకుంటూ ఉన్నటువంటి సౌకర్యాలను జాగ్రత్తగా వినియోగించుకుంటూ నీ రక్షణ కాపాడుకుంటే నిన్ను నిత్య రాజ్యానికి తీసుకొని పోతాడు. నిత్య జీవం, మనం చనిపోయినప్పుడు మనకు దీర్ఘాయుష్ ఇస్తాడు. ఈ లోకంలో మనం చనిపోతే నిత్య జీవనకి వెళ్ళిపోతాం. మనం దేని విషయం భయపడాల్సిన అవసరం లేదు. ఆ నిత్య నరకాగ్ని తప్పించడానికే ఈ లోక రక్షకుడు మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికే వచ్చాడు. నిత్య జీవం అంటే ఏంటి? నిత్యము జీవించటం ఆయనతోటి. ఆయన నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉన్న ప్రభు గొప్ప దేవుడు. కాబట్టి ఆ గొప్ప దేవుని యొక్క ప్రణాళికలో, యెహోవా దేవుని తండ్రి యొక్క ప్రణాళికలో భాగస్థులై మీరు ఆ ప్రియ కుమారుని ఆయన ఈ లోకానికి పంపించాడు ఎన్ని కష్టాలు అన్ని శ్రమలు ఆయన భరించడానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ లోక రక్షకుడిని ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ మీ హృదయాల్లో చేర్చుకుంటేనే మీకు మనశ్శాంతి సమాధానం. లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలామంది. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? ఎందుకు ప్రాణాలు తీసుకుంటారు? దురాత్మలు అవుతారు, మధ్యలో చనిపోతే ఆయన ప్రణాళిక చొప్పున మీరు ఈ లోకంలో జీవించకపోతే. కాబట్టి ఆ లోక రక్షకుడిని మీ హృదయంలో స్వీకరించి నిజమైన క్రిస్మస్ను జరుపుకోవాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమ గల ప్రియమైన పరలోకపు తండ్రి, మహిమగల రాజా, కృపగల నాయన, దయగల తండ్రి, కరుణాసంపన్నుడ, నీ ఉచితమైన కృపద వలన దయద వలన మన ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి నాయన నీ ప్రేమైన బిడ్డలకు తండ్రి నీ రాజ్య సువార్తను ప్రకటించడానికి నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమగ్ర స్తోత్రం నాయన. మీరు లోక రక్షకుడిగా ఈ లోకంలోకి ఎందుకు జన్మించారో నాయన మీ గొప్ప ప్రణాళికను బిడ్డలకు వివరించడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం కొరకు మీకే కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నా రాజా నా దేవ బిడ్డలా చేరవచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించాను. వారి కుటుంబాలు వర్ధిల్ల చేయండి. ఈ పిల్లల బిడ్డలకు ఎలాంటి గలిబిలి లేకుండా తండ్రి, ఎలాంటి అసమాధానం లేకుండా మీరే గొప్ప సమాధానకర్త ఒక అధిపతిగా వారి జీవితాల్లో మీరే ఉండి నడిపిస్తారని తండ్రి. ఆ బిడ్డలకు మీరే లోక రక్షకుడుగా ఉండి ఈ భయంకరమైనటువంటి కరువు కాటకాల నుండి బిడ్డలను రక్షిస్తారని తండ్రి. మిమ్మల్ని తండ్రి వారి హృదయాల్లో చేర్చుకొని తండ్రి మిమ్మల్ని కలిగి ఉండి తండ్రి లోకయాత్ర సాగించే భాగ్యం దయచేస్తారు. నీ కొద్ది మనంలో ఏసేపు నామం పెట్ట వేడుకను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.